सरदार वल्लभभाई पटेल गारी जन्मदिना पुरस्क अंदर ऐकमत्यंगा उंडी देश भविष्य को देश पवित्रता की पटिष्ठता को कृषि चेयरनजे मंची संदेशा सरदार गारी जन्मदिन 1875 अक्टोबर 31 रोजु जो चाला संतोषकरम विषय एंकंटे वारु बाल्यम नुंडे राजकीय नायकत्व लक्षणालु कलिगि उंडि अदे विधंगा बाल्यंलो विदेशी चदुवुलु चदिवि मल्ली मन स्वदेशानिकि विच्चेसि वारि योक्क जीवितान्नि पूर्तिगा कूडा देशानिकि अंकितं चेयडं अनेदि चाला गोप्प विषयंगा चेप्पुकोवच्चु सर्दार वल्लभभाई पटेल गारि గుర్తుకొస్తా ఉంటుంది అందరికి కూడా కాబట్టి వారు చేసిన ఫిట్ ఇండియా ఉద్యమం కావచ్చు ఖైరా జిల్లాలో ఆనాడు రైతుల కోసం రైతు కరువు పన్ను మినహాయించాలని చెప్పేసి బ్రిటిష్ వారికి చెప్పినప్పటికీ కూడా బ్రిటిష్ పరిపాలకులు పట్టించుకోకపోతే ఆనాడు వారు ఖైరా సత్యాగ్రహాన్ని విజయమంతం చేసిన ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి దక్కుతుంది ఆనాడు హైదరాబాద్లో నిజాంలపైకి దేశ మన భారతదేశ సైనికులతోటి దాడి చేయించి ఆయొక్క సంస్థానాన్ని కూడా ఇండియన్ యూనియన్ లో కలపడం అనేది వారికే ఘనత దక్కుతుంది అదే విధంగా నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తి చెందించి తెలంగాణను రాష్ట్రాన్ని అదే విధంగా దేశాన్ని మంచిగా ఒక భద్రంగా మనం ఏర్పాటు చేసుకోవాలనేది వారి యొక్క గొప్ప సంకల్పం ఏదైతే ఉందో దేశ విభజనలో మొత్తం శరీరం కోల్పోయే కంటే పాడైపోయిన అవయవాన్ని వదిలేసి ఖండించి మిగతా దాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది అటువంటి సమయంలోనే స్వాతంత్రం వచ్చే అవకాశం ఉంటుందనే ఒక గొప్ప వాడలు అంటే మొత్తం కోల్పోకుండా కొంత వదులుకోవడానికి నేను ఇష్టపడతా అదేవిధంగా ఈనాటి యువత కూడా స్ఫూర్తితో పనిచేసే మాటలు ఆనాటి మన వల్లభయ్య గారి ఒక స్ఫూర్తి సంకల్పాన్ని అందరూ కూడా ఉద్యోగులు మన జిల్లా యంత్రాంగం ప్రజాప్రతినిధులందరూ కూడా స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి వారి జన్మదినాన్ని పురస్కరించుకొని మన దేశ ఐక్యతను అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు అందరూ కూడా భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పేసి భారత దానికి అనుగుణంగానే ఈరోజు అందరికి కూడా అన్ని వర్గాలకు కూడా సంక్షేమ ఫలాలు అందుతున్నాయి అందరూ కూడా ఆర్థికంగా వృద్ధిలోకి రావాలి కుల మత భేదం లేకుండా అన్ని మతాలను కూడా సమానంగా గౌరవిస్తున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా ఆనాటి ఆ గొప్ప మహనీయుల ఆశయ సాధన మార్గంలో తెలంగాణ రాష్ట్రం పనిచేస్తుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు కాబట్టి అందరం కూడా మనమందరం కూడా మన దేశ పటిష్టతకు మన రాష్ట్ర పటిష్టతకు మన భద్రతకు గుర్తు చేయాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ జై హింద్ జై తెలంగాణ.